ఎందుకు ప్రకృతి పగులుతుందో తెలుసా అన్యాయం అక్రమం విస్తరిస్తుంది దేవుని పేరట జరిగే మోసాలు ఎన్నెన్నో కడకు దేవుని పేరట కూడా మోసాలు చేయడం ప్రారంభించారు బ్రతుకు కోసం అండి పట్టిడి అన్నం కోసం మోసగిస్తున్నారండి జనాలను వీళ్ళంతా పరలోకం గురించి కాదు అందుకే బంగాళాఖాత సముద్ర తీరాలలో సముద్రం అడుగులు ఎత్తుకు లేచి అడుగులు వరకు భూమి మీదకి వచ్చేసింది ఈ ఎందుకు ఎందుకొచ్చింది ఏసు చెప్పాడు గనుక ఇది ఏసు చెప్పిన మాటని వార్తల్లో మీరు విన్నారా ఈవేళ ఎవ్వడూ చెప్పలేదు పోని ఏ బోధకుడైనా చెబుతాడా అనుకుంటే వాడికి అది తెలిస్తే కదా చెప్పటానికి సువార్త చూడండి ఇప్పుడు లోకాసువార్త రెండు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో లోక సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనం బైబుల్ తీయాలి మీరు ఏదో లేని చెప్పేసి బైబిల్లో లేని చెప్పేసి సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కలిగాయి సూచనలు అంటే సిస్టం దెబ్బతింటుందని అర్థం సముద్ర సిస్టం పాడవుతుందండి పైని ఒక వాచిలో చిన్న ముళ్ళు కదలటం లేదంటే ఏ ముళ్ళు కదలదిక దాని వెనక్కి తిరిగి కప్పిప్పు చూస్తే ఆగిపోయి ఉంటుంది మొత్తం అంతా కదిలి ఆగి కదిలి ఆగి కదిలి ఆగుతుందంటే ఆగిపోబోతుంది అని అర్థం పవర్ దెబ్బతింటుంది సిస్టమ్ పాడైపోతుంది సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పులు సంభవించాయి బాగా వినడం తర్వాత సూర్య సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు సూర్యచంద్ర నక్షత్రాలలో సూచనలైతే భూమి మీదెందుకు సముద్రాలు తరంగాలు నేల మీదకి రావాలి శాస్త్రవేత్తలకు తెలియదండి సునామీ సునామీ సుముత్రలో సునామీ మలేషియాలో ఇండోనేషియాలో సునామీ ఇలా అక్కడ సునామి ఇక్కడ సునామీ అని ఈ పనికిరాని శాస్త్రవేత్తలంతా ఈ చెవిటోడు ముందు శంఖం వదినట్టు ఊతుంటారు వీళ్ళు ఆడికేం తెలుస్తుంది వాడికి ఏం తెలుస్తుంది అండి శాస్త్రవేత్తకి ఏం తెలుస్తుంది అస్సలు ప్రాబ్లం భూమి మీద రావటానికి కారణం సూర్య చంద్ర నక్షత్రాలలో పొజిషన్ బ్యాడ్ అవుతుంది చంద్ర నక్షత్రాల్లో పొజిషన్ ఎందుకు బ్యాడ్ అవుతుందో తెలుసా భూమి మీద మనిషి పాపం పండుతుంది మీకు అర్థమైందా లేదా మన వల్లనేనండి ప్రకృతి చెడిపోతుంది రాత్రి విన్నారుగా మన వల్లనేనండి మన వల్లనేనండి సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన ఏమవుతున్నారండి జనం కలవరపడుతున్నాడు బాబోయ్ కలెక్టర్లకు ఆదేశించాడండి ఇవాళ రాశీ గారు తమిళనాడుకి ఆయన కరుణానిధి గారు ఆదేశించేశారండి ఏమని కలెక్టర్స్ లారా ఆర్డీఓలారా ఎంఆర్ఓలారా పల్ల ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సేఫ్టీ ప్లేసెస్లోకి పంపించండి 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 ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎప్పుడు తొక్కేయాలో అక్కడ తొక్కేస్తాడు ఆయన ఎత్తుకెళితే సముద్రం ఎత్తుకు రాలేదేటి ఇది ఎందుకో తెలుసా ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ వేసాడు పొగరబోయి కళ్ళు నెత్తికొచ్చి పొగరెత్తిన మానవ జాతిని పెండటానికి దేవుడు చూపించిన ఎగ్జాంపుల్ ఇది ఈవళ కదా విన్నారు మీరు సముద్ర తరంగాల గోశ ఎక్కడ ఉందండి కేహో కెరటా తిరగబడినప్పుడు గో అని అడుగుతారా మీరు కెరటా తిరగబడి అక్కడే ఉంటుంది ఎప్పుడూను కానీ వేళ వంద మీటర్ల లోపలికి వచ్చింది కర్నూలు చరిత్రలో ఎప్పుడు కర్నూలు పట్టణం మురిగిపోలేదు కడకు టీజే వెంకటేష్ ఎమ్మెల్యే నాకు బాగా తెలుసులండి ఎమ్మెల్యే కాకముందు నుంచి ప్యాలెస్లా కట్టించాడండి కోటలా కట్టించాడు ఇల్లు రాయలసీమ చివరికి చిన్న డొక్కు పడవ దొరికితే ఆ డుక్కు పడవలోబడి ఎత్తైన ప్రదేశాన్ని కుటుంబంతో వెళ్ళిపోయాడు ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి ప్రియులారా మనిషి పాపం పండితే దేవుడు కొట్టే దెబ్బిది ఇది మచ్చు మచ్చు మచ్చిది ఏమంటే తీగ ఉన్నాయా లేదా ఒకసారి దానింపండి తినండి అంటాడు ఎంత వరకని గుహెత్తుంటాడు దానింపండి వద్దే బాబు ఉండే మీరు తినండి బాగుంటే డబ్బులు ఉండదు పోతే అంటాడు దేవుడు కూడా అదే చేస్తున్నాడు ఇప్పుడు మీరు చూడండి చచ్చిపోతే కనబడరు మరి టెస్టింగ్ సముద్ర ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము జాగ్రత్తగా వినాలి మీరు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పారజేయువాడు ఆయన పేరు పేరు తెలుసా భయంకరుడు బలవంతుల మీదకి ఆయన నాశనం తీసుకువెళతాడు వాడు కట్టుకున్న కోటలు కూలిపోతాయి అంటున్నాడు చూడండి దుర్గములు పాడగును వండర్ఫుల్ అండి బైబులు మీ పిల్లలకు నేర్పించారు ఇప్పుడే నువ్వే సముద్ర తరంగాలు ఘోష రాగాని వాళ్ళ నా పిల్లలందరూ ఫోన్లు చేసి డాడీ పాపం పండుతుంది ప్రపంచానికి అంటున్నారు నాతో ఎస్ 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 అన్నాను మనుషులు మూటాముళ్ళు సర్దుకొని పైకి పోతున్నారు వాళ్ళు తెలియదు అమాయకులు పాపం వాళ్ళు వాళ్ళు సీఎం అమాయకుడు గొర్రె పిల్లలటోడు ఏం తెలుస్తుంది పర్యవేక్షిస్తున్నాడట ఏటి పర్యవేక్షిస్తాడు ఏటి పర్యవేక్షిస్తాడు పర్యవేక్షితనే ఉన్నాడు ఇప్పటి వరకును కర్నూలు నుంచి ఏటి పర్యవేక్షిస్తాడు ఎవ్వడు ఏమి చేయలేడు సృష్టికర్తకే కోపం వస్తే నిన్ను ఎలా తొక్కాలో ఎలా తొక్కుతాడో పిడి సుందర్రావు చెబుతున్నాడు మహాజ్ఞాన గ్రంథం నుంచి తీసే ఎర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచనం చాలా జాగ్రత్తగా చదవాలి మీరు ఇది వెళ్ళిపోదురు కానీ కంగారు అయిపోకండి ఎర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచనము యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా మనగా దివారాత్రులు వాటి సమయాలలో ఉండకపోతున్నాయట రాత్రి దాని టైంలో అది ఉండలేకపోతుందట పగలు సమయం అది దాని అది ఉండలేకపోతుందట చూసారండి ఎప్పుడన్నా చదివారా మీరు ఇప్పుడు చదవండి దివారాత్రములు అంటే పగలు రాత్రులు అట వాటి సమయములలో ఉండకపోతున్నాయట ప్రభావాసేస్తాం ప్రభావా ఏసేస్తాం ప్రభా వేసేస్తాం ప్రభా ఏసేస్తాం ప్రభా లాభం లేదు ప్రభా ఇల్లు వినరు ప్రభా ఈ సముత్రాల్లో ఉన్న వాళ్ళు గుడ్డలి కుదురుతున్నారు పబ్బలు అక్కడి నుంచే వచ్చాయి ఇండియా దేశానికి ఇండోనేషియా అమ్మమ్మమ్మ గుడ్డలి కుదురుతున్నారు మనుషులు మెడలు తింటున్నారు ప్రభు వాళ్ళు చిన్నపిల్లలు కడుపులో ఉన్న కడుపులో ఉన్న బిడ్డ ఆట ఆరే లీడర్లో అవుత వచ్చేసరి ఆ బిడ్డట చాలా కాస్ట్ అటు వండుగు తినడానికి పెండవు అండ్రకట్ట లేత మాంసం ఇది జరుగుతుంటే భూమి మీద చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న నీళ్లు కానీ ఏ భూమి మీద నిల్చొని ఈ వెధవ పనులు చేస్తున్నారు ఈ రాక్షస సంహారానికి నీళ్ళు అంటున్నాయి పగలు రాత్రి అంటున్నాయి వాటి సమయములలో ఉండకపోవునట్లు పగటికి పగటికి చేసిన నిబంధన ఉండు టైం వచ్చినప్పుడు వేసేద్దు కాని రాత్రి రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేస్తున్నారు మంచిగా ఉండి పగలు రాత్రి భూమి మీద మనుషులకు ఉండి రాత్రి పగలు దిన సంవత్సరాలు కాలాన్ని గుర్తించాలని నేను చేస్తే కాలాలను అనుభవించటానికి బదులు కాల చక్రాన్ని దెబ్బతీస్తున్నారా మీరు అంటున్నాడు దేవుడు పగలకి పగలు రాత్రికి రాత్రి ఉండలేకపోతున్నాయట ప్రభువా మేము ఉండలేకపోతున్నాం ప్రభువా మేము ఉండలేకపోతున్నాం ప్రభువా ఈ దుర్మార్గులు చూడలేకపోతున్నాం ప్రభువా దానియలు గ్రంథము దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఎవడకు తెలుసండి శాస్త్రం సుమిత్రా దీపంలో భూమి పలకలు సర్దుకున్నాయంటాడు దరిద్రుడు రెక్టర్ స్కేల్ పై సెవెన్ పాయింట్ ఫోర్ బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు తీర ప్రాంతాల్లో సముద్ర గోష ఎందుకు దానికి గోష నిన్ను తినేయాలని నిన్ను లేపేయాలని నీ పాపం పండింది అంతా మోసం అంతా దగ నోరిపితే అబద్ధం చూపులో కామపు చూపు నడతలో చెడు నడత చేష్టల్లో పనికిరాని చేష్టలు చూడండి ఒకసారి సమాజాన్ని తొమ్మిదాజానియ గ్రంథం పద్నాలుగు వచ్చినాం దేవుని మాట వినకపోతే ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయశ్ర జడ్జిగా కూర్చొని సమయం కనిపెట్టి కీడు నీ మీదకి తెస్తాడు టైం కొట్టాల టైం వచ్చి కొట్టాడు నిన్ను టైం చూసి కొడతాడు నిన్ను టైం చూసి కొడతాడు పర్వాలేదు ప్రశాంతంగా ఉంది బాగా ఉన్నాయి పెళ్లిళ్ళు భోజనాలు పండగలు తద్దినాలు అవి ఇవి వేసేస్తాడు చేస్తాడు నిన్నో మళ్ళా చదవండి అన్నమాట మళ్ళా చదువు మేము మా దేవుడైనా వ్యూహోవా మాట వినకపోతే ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడు జడ్జిగా కూర్చొని సింహాసనం మీద సన రూపంతో సృష్టించిన ప్రజలే తన కన్ను కడుపు కొడితే సమయం చూసి ఈ కీడు రప్పిస్తాడు ఏ కీడు చికెన్ గునియా డెంగ్యూవా స్వైన్ ఫ్లూ ఆంథ్రాక్సా బర్డ్ ఫ్లూ ఆ సునామియా భూకంపమా తీసేస్తాడు తొక్క కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఇరవై ఆరు జనులు నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు చెప్పిన మాటలు రాసిచ్చిన గ్రంథాన్ని అర్థము లేకుండా నిరర్ధకము చేశారు పట్టించుకోవటం లేదు బైబుల్ను వాళ్ళు తన క్రియను జరిగించుటకు సమయము ఇదే సమయము అందరూ నిద్రావస్థలో ఉన్నారు లేపేద్దాం అందుకే ఏ టైంలో ఎఫెక్ట్స్ అవుతాయో రాసిడెంట్ బైబిల్లో చూస్తారా ఏ టైములో ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతాయో ఏ టైంలో ఎఫెక్ట్స్ అవుతాయో రాసిడెంట్ బైబిల్లో డెబ్బై మూడు కీర్తన గ్రంథం పద్నాలుగు వచ్చినాం డెబ్భై మూడు కీర్తల గ్రంథం పద్నాలుగో వచ్చినాం దినమంతయు నాకు బాధ కలుగున్నది ఉదయము ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది చూడండి అందరూ పడుకుంటారు మంచి నిద్రపెట్టే టైం అదేనండి అప్పుడేస్తాడండి ఆయన ఎక్కడికి వెళ్ళావు కదా బాగా తాగుతావు తాగుతావు రాత్రి ఒంటి గంట వరకు తాగుతావు ఇంటికి వచ్చి జాయి దబ్బును పడిపోతావు దొరికాడు కైమా కొట్టడానికి బలి చేసిన విధమన్నర విధ పనులు అన్ని చేసుకు తిరుగుతావు ఎంతమందిని మోసం చేస్తావు రూపాయి కోసం దేవుడు పేరు చెప్పి దోచుకుంటున్నావు సరిగ్గా ఇల్లు చేరావు మంచి నిద్రకొచ్చావు తువే తెల్లవారికి పగటి సమయానికి ప్రతి ఉదయమున చూడండి ఏమన్నా రాయబడి ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చి చిన్నది నూట ఒకటి కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాలు చూడండి దేవుని పిల్లలారా నూట ఒకటి కీర్తన చేయువాడు నా ఇంట ఉండకూడదు అంటున్నాడు దేవుడు నా ఇంట ఉండకూడదు మోసగించేవాడు అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలవకూడదు యహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకైనా దేశంలో ఉన్న భక్తి లేని ప్రతి ఒక్కడిని ఉదయం ప్రతి ఉదయాన్న బలేసేస్తానడు చూడండి ఏటండి దేవుడు మాటలు అయితే మేము తెల్లవారు తెలిగేసుంటాం అనుకుంటున్నారా నువ్వు తెల్లవారు తెలిగేసున్న రాత్రంతా తెలిగేసున్న ఇవి వేసేస్తాడు తప్పదు నువ్వు దేవుని కోసం నిలవాలి నశించిపోతున్న ఆరు వందల డెబ్భై కోట్ల మంది మనుషుల్లో ఈరోజు ప్రపంచ జనాభా నువ్వు కూడా ఉన్నావు ఈ రాత్రి మాటలు విన్న తర్వాత విశ్వ వినాశనానికి ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీ మనోనేత్రాలలోనికి వెళ్ళాలి వ్రాయబడిన మాటలు పీడి సుందర్రావు కవిత్వం చెప్పటం లేదు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో లిఖింపబడిన మాటలు ఈవేళ నేను రాసుకొచ్చిన పుస్తకం కాదు ఇది ఇన్ని మాటలు ఏ కళాశాలలో ఎవడైనా నేర్పిస్తున్నాడా లేదు నువ్వు చదివిన ఇంజనీరింగ్ లో నేర్పించాడా నువ్వు చదివిన మెడిసిన్ లో నేర్పించాడా నువ్వు చదివిన ఐఏఎస్ లో నేర్పించాడా నువ్వు చదివిన ఐపీఎస్ లో నేర్పించాడా నువ్వు చదివిన ఎంఏ పట్టాలో ఉందా బిఎస్సిలో ఉందా ఎంబీఏలో ఉందా బీకాంలో ఉందా ఏ కామ్ లో ఉందా టోటల్ అంతా కామ్ ఇది లోక జ్ఞానంలో ఉండదు అందుకే దాన్ని వెర్రితనం అన్నాడు దేవుడు ఆ వెర్రిని నేర్చుకున్న మీరు వెర్రి నెక్కించుకున్న మీరు ఎప్పటికైనా వెర్రిని కిందకు దించి ఈ వేళ నుంచి దీనిని నెత్తెక్కించుకోవాలి మీరు అప్పుడు కాపాడతాడు నిన్నే కాదు నీ ఉన్న పట్టణాన్ని కాపాడతాడు సుధమో గుమ్మర గుమర్రాలని నాశనం చేయడానికి వెళుతున్నాను అబ్రహముతో చెప్పిన తర్వాత యాభై మందితో లెక్క ప్రారంభమై చివరికి ఎంతమంది ఉంటే సంహరించనన్నాడు సుధమ గుమర్రా పది మంది ఉంటే చాలా అబ్రహం ఇకను నువ్వు మాట్లాడుకో పది మంది నా ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఉంటే నా మాటలు విన్నవాళ్ళు నేను సుధమో గుమర్రాలోని లక్షలాది మంది ప్రజల మీద అగ్ని గంధకాలు గురవకుండా ఆపేస్తాను పది మందిని పది మంది ఓన్లీ టెన్ మెంబర్స్ హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారులారా ఈ కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో నలిగిపోకుండా కూలిపోకుండా నాశనం కాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం విన్న మీరే దేవుని కోసం బ్రతకాలి అప్పుడు కాపాడుతాడు నేను ఎప్పుడు విశాఖపట్నం గురించి ఒక మాట చెప్తానండి నేనున్నంతకాలం విశాఖపట్టణానికి డోకాలేదంటాను ఎక్కడతో నాకు ఈ ధైర్యం నేనున్నాను నేనున్నానక్కడా నేనెవరిని ఆమె నాటే ఆఫ్టర్ ఆల్ పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆమె నాటే ఆఫ్టర్ ఆల్ కాంకరర్ నేనేది పెద్ద చక్రవర్తిని పనికిరాని చక్రవర్తిని కాదు ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్ దేవుని కోసం నా జీవితం అంతా అర్పణ చేసుకున్నవాడిని దేవుని జ్ఞానం కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడిన వాడను ఎంతమంది హేళన చేసినా ఎంతమంది నా మీద ఎన్ని చెప్పినా ప్రజల మధ్య ప్రజలతో ఉన్నవాడను చెప్తాను వాడు ప్రధాన మంత్రి అయినా చెప్తాను ప్రధాన న్యాయమూర్తి అయినా చెప్తాను అది పామరుడైనా చెప్తాను కూలీ అయినా చెప్తాను ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పని ఒక మాట నేను ఎప్పుడూ ప్రతి మీటింగ్లో చెప్తాను ప్రపంచంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయాలు మూసేయండి అన్నాను మా దగ్గరకు రండి అసలు జ్ఞానం ప్రకటిస్తాను ఉన్న విద్యలన్నీ కోటి కూటి కొరకురా అన్నారు వీళ్ళు ఇన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఏమన్నారో తెలుసా కోటి విద్యలు కూటి కోసమే అవును అది సత్యం జానుడు పొట్ట నింపుకోవడానికి అరవై ఏళ్ళ బ్రతుకు కోసం ఇన్ని విద్యలు కోటుంటే చచ్చాక ఏమవుతావు తెలియని పరిస్థితిలో అసలైన ఒకటవ విద్య నేర్చుకోలేదు అదే నెంబర్ వన్ వన్ అండ్ ఓన్లీ అన్నాను అందుకే దాన్ని అదే దేవుని జ్ఞానం ఆది కాండవు నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథాన్ని చదివాను కనుకనే ప్రపంచ శాస్త్రవేత్తలు నా కాళ్ళ కిందకి రమ్మన్నాను అది మీ అందరికీ తెలుసు నేను టీవీ ఎపిసోడ్స్ లో మాట్లాడాను ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ నా కాళ్ళ దగ్గరికి రమ్మన్నాను అంత మాట అన్న రెండేళ్ళు అయినా ఒక్కడ కూడా రాలేదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి వాళ్లలో ఆ జ్ఞానం లేదు గనుక అంత గొప్పదండి బైబిలు ప్రారంభించండి మీరు చదవండి మీ పిల్లలకు నేర్పించండి మీ పిల్లలు పిల్లలకు అభ్యసింపచేయండి మహాజ్ఞాన గ్రంథం తెలుసుకుంటేనే కానీ ఈ రోజు ప్రపంచంలో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీకు తెలియదు ఎవరు అబద్ధపు క్రీస్తో ఎవరు నిజమైన క్రిస్తో తెలియదు ఎవరు అబద్ధ ప్రవక్తో ఎవరు నిజమైన ప్రవక్తో తెలియదు ఎవరు అపోస్తుడో ఎవడు దొంగ అపోస్తుడో మీకు తెలియదు అన్ని బైబుల్లో ఉన్నాయి